సభలోకి వచ్చారు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు పుట్టినటువంటి నారావారిపల్లి కూడా నేనే శాసనం సభ్యుని అధ్యక్ష. ఆ గ్రామం నుంచి కూడా నేనే చంద్రగిరి నుంచి వచ్చాను అధ్యక్ష. ప్రజల్లో ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు సభలో సాంప్రదాయాల గురించి కేశవులు గారు మాట్లాడారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా, ఈరోజు మీరు ఒక చిన్న నోట్ ఇవ్వలేదు, మాకు సమాచారం ఇవ్వలేదు అనేది మాట్లాడారు అధ్యక్ష. గత శాసనసభలో కొడాలి శివప్రసాద్ గారిని మీరు స్పీకర్గా ఎన్నుకున్నప్పుడు మా నాయకుడు చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టి అభినందించి కిందకు వచ్చారు అధ్యక్ష. ఇక్కడ సభ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఎక్కువగా అతన్ని గౌరవంగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ సభలో సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్న ఒకటే ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. నేను మాట ఎక్కువ ఉపన్యాసం తెలుసుకోలేదు అధ్యక్ష. ఒక బలహీన వర్గాలకు చెందిన మిమ్మల్ని సభాపతి స్థానంలో కూర్చోబెడితే మా నాయకుడు కనీసం మీ చేయి పట్టుకోవడానికి కూడా, మిమ్మల్ని వేదిక ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళ మనసు రాలేదు అంటే, వాళ్ళ మనసు అంగీకరించలేదంటే ఇది సాంప్రదాయం అధ్యక్ష? ఇవే సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు? లేకపోతే కొడాలి శివప్రసాద్ గారిని నేను తీసుకెళ్లి మా నాయకుడు తీసుకెళ్లి స్టేజ్ మీద సభాపతి స్థానంలో కూర్చోబెట్టలేదు? మేము పాటించిన సభల సాంప్రదాయాలు, మీరు బలహీన వర్గాలకు చెందినవారు కనుక మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి, మీ చేయి పట్టుకోవడానికి వాడు కూర్చోబెట్టడానికి కూడా మనసు ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇది సాంప్రదాయం అధ్యక్ష? ఇదే సభ? ఇదే నియమాలు అధ్యక్ష? వీళ్ళకి అడుగుతుంది అధ్యక్ష, బలహీన వర్గాలకి ఇచ్చే గౌరవం అదే అధ్యక్ష? మీరు సభాపతి స్థానంలో కూర్చోడం అధ్యక్ష ఇచ్చాడు, అదే అగ్రవర్ణాలు కూర్చోబెట్టుంటే, ఆ కమ్యూనిటీ సమస్యలు కూర్చోబెట్టుంటే వాళ్ళు గౌరవంగా పొగుడుతూ వేదిక ముందు వచ్చుంటారు అధ్యక్ష. వీళ్ళు సభలో సాంప్రదాయాలు మాట్లాడేటప్పుడు మనం ఎలా వ్యవహరించాం ఆలోచించాలి అధ్యక్ష. నిజంగా చాలా బాధేస్తుంది అధ్యక్ష. నా కళ్ళ ముందు గుర్తుంది అధ్యక్ష, కొడాలి శివప్రసాద్ గారు లాంటి వ్యక్తి మాకు తెలుసు అధ్యక్ష, ఆయన కరెక్ట్ కాదు ఆ స్థానానికని, అతను అనర్హుడని తెలుసు అధ్యక్ష. అయినా మీరు ఎన్నుకున్నారంటే మీ నిర్ణయాన్ని గౌరవిస్తూ సభల సభాస్థానంలో మా నాయకుడు కూర్చోబెట్టాడు అధ్యక్ష, తెలిసినా కూర్చోబెట్టాడు అధ్యక్ష. మీరు మచ్చలాంటి వ్యక్తి అధ్యక్ష, అతను మచ్చున్న వ్యక్తి అధ్యక్ష, మచ్చున్న వ్యక్తి